ప్రియమైన ఎరుకల జాతి మిత్రులారా, ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘంలో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి నాయకులారా, కార్యకర్తలారా, మీ అందరికీ ఎరుకల జాతి ఉద్యమాభివందనాలు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఆదివాసి తెగల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 12% రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించి, ఎన్నికల అనంతరం గిరిజన ఎమ్మెల్యేలని వెంట వేసుకొని మంత్రి పదవులు ఇచ్చి అకాడమిక్ ఇయర్స్ 2 గడిచిపోయిన ఇప్పటి వరకు రిజర్వేషన్లపై సమగ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 34 ఆదివాసీ తెగల ప్రజలు ఉన్నారు. వారు దాదాపుగా అడవి ప్రాంతంలో, మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు. ఈ తెగల మధ్యలో ఐక్యత లేకపోవడం వలన పాలక వర్గాలు ప్రత్యేకంగా తమ ఆధిపత్యాన్ని, తమ అవసరాలని తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా తెలుస్తున్నది. అనేక ఆదివాసీ తెగల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు అనుసరిస్తున్న విధానాల ద్వారా చాలామంది మెడికల్ ఇంజనీరింగ్ సీట్లను కోల్పోయినటువంటి దశ కొనసాగుతున్న సందర్భంలో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘం గత 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎరుకల జాతి ప్రజలు ఉన్నటువంటి అనేక చోట్ల సంఘం పనిచేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ ఎరుకల కులతత్వ సంఘాలు